నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశిన తిరుమలలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత, ఈవో సాంబశివరావు ప్రకటన. టీటీడీ నిబంధనలు పాటించాలి. 2014లో పెరిగిన శ్రీవారి ఆదాయం. తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. దర్శనానికి అనుమతించలేదని గోవిందమాల భక్తుల ఆందోళన. క్యూ లైన్లోకి అనుమతించడంతో శాంతించిన భక్తులు. నూతన సంవత్సరంలో ఏపీ రాజధాని నిర్మాణాన్ని చేపడతాం, కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రకటన. మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ నాయకులు. నిజ జీవిత దర్పణాలు చిత్రకళా రూపాలు. డాక్టర్ సుకుమార్ వెల్లడి 24 గంటల పాటు పెయింటింగ్స్ వేసి ఆకట్టుకున్న చిత్రకారిణి. బీజేపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటన. బీజేపీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నేతలు. వడ్డీ కాసులవాడుగా పేరొందిన తిరుమల వెంకన్నకు 2014 సంవత్సరం గణనీయంగా ఆదాయం పెరిగింది. గత ఏడాది కన్నా ఈసారి 12% ఆదాయం పెరిగినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. జయనామ సంవత్సరంలో తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలు మొత్తం 831,90,23,000 రూపాయలుగా అధికారులు తెలిపారు. అలాగే 2014 సంవత్సరంలో 2,26,12,630 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. అదేకాక 1,86,31,000 మంది అన్న ప్రసాదాలను భక్తులు స్వీకరించినట్లు తెలిపారు. అదేకాక 8,98,16,666 లడ్డూ ప్రసాదాలను భక్తులకు వితరణ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 2013 కన్నా 2014 సంవత్సరానికి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 12% పెరిగినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. కొత్త సంవత్సరంలో రాజధాని నిర్మాణానికి ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనార్థం కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే విమానంలో ఎంపీ సీఎం రమేష్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా సుజనా చౌదరికి ఎంపీ శివప్రసాద్, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో రాజధాని నిర్మాణానికి ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన సంవత్సరపు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్, మునిశేఖర్, సింగంశెట్టి సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే సుధారాణి ఫౌండేషన్ క్యాలెండర్లను, బ్రోచర్లను కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆవిష్కరించారు. ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలోని సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పునీతులు కావాలని ఆలయ నిర్వాహకులు భక్తులను కోరారు. వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వికృతమాలలో సంతాన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించబడుతుందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారికి కొత్తగా ఏర్పాటు చేసిన స్వర్ణ కవచం, పట్టు పీతాంబరాలను స్వామివారికి అలంకరిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. భక్తులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి ప్రభాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ డిప్యూటీఓ ప్రభాకర్ రెడ్డి, వికృతమాల గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖుల రాకలతో రేణిగుంట విమానాశ్రయం కిటకిటలాడింది. జనవరి 1 వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా బుధవారం కేంద్ర రాష్ట్రాల నుంచి ప్రముఖులు శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. 2015 కొత్త సంవత్సరంతో పాటు వైకుంఠ ఏకాదశి పర్వదినం రావడంతో శ్రీవారి దర్శనార్థం ప్రముఖులు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎన్వి రమణ, నూతి మోహన్ రావు, ఢిల్లీ హైకోర్టు జడ్జి రోహిణి, ఏపీ ట్రిబ్యునల్ రవిబాబులు కుటుంబ సభ్యులతో రేణిగుంటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి రవీంద్రబాబు, న్యాయవాదులు పాదుపర్తి రమణ శ్రీనివాసులు, ఉదయ్ కుమార్ రెడ్డిలు సాదర స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ దంపతులకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. వీరితో పాటు పార్లమెంట్ లేబర్ కమిటీ చైర్మన్ ఎంపీ వీరేంద్ర కుమార్ బృందానికి అధికారులు స్వాగతం పలికారు. సినీ హాస్య నటుడు బ్రహ్మానందం దంపతులు కూడా శ్రీవారి దర్శనార్థం రావడంతో విమానాశ్రయంలో సందడి నెలకొంది.
వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలను చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కాలభైరవ ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పూజలు, వైకుంఠ ద్వారదర్శనం, ఏకాదశి జాగరణ వ్రత ఆచరణార్థం భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోపూజ, విష్ణు పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచనాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలభైరవ ట్రస్ట్ నిర్వాహకులు గిరి, జయకుమార్, ధనపాల్, రామకృష్ణ, జయంతులు పాల్గొన్నారు. హైందవ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరికి దైవభక్తి అనేది ఎంతో ప్రధానమైనదని రసాస్పత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రేణుగుంటలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థి దశ నుంచే భక్తి తత్వాన్ని పెంచేందుకు 6-7 తరగతి విద్యార్థులకు ధర్మ పరిచయం, 8-9 తరగతి వరకు చదివే విద్యార్థులకు ధర్మ ప్రవేశిక, సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం టీడీపీ నాయకులు మునుస్వామి నాయుడు చేతుల మీదుగా 370 మంది విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మనిషిని నడిపించేవాడు దేవుడు అన్నది ప్రగాఢ విశ్వాసమన్నారు. శ్రీవారి పాదాల వద్ద ఉన్న మనకు శ్రీవారి గురించి లోతుగా తెలుసుకోవడానికి ధర్మ ప్రచార పరిషత్ కృషి అభినందనీయమన్నారు. మనిషి సంతోషంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. లేనివాడు ఉన్మాదితో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో డీపీపీ జిల్లా సభ్యులు పోతుల రాజకుమార్, పాఠశాల ప్రిన్సిపల్ చెంగమ నాయుడు విద్యార్థులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి ఆంగ్ల నూతన సంవత్సర పర్వదినాన సామాన్య భక్తులకు సకాలంలో దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టామని శ్రీకాళహస్తీశ్వరాలయ దేవస్థానం ఈవో రామిరెడ్డి పేర్కొన్నారు. 2015 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. అలాగే భక్తులకు సులభంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అదేకాక రాహుకేతు సర్పదోష పూజలు నిర్వహించే ప్రాంతాలలో అదనపు ఏర్పాట్లను చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుండే సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం స్వామివారి ప్రసాదాలు, అన్నదానం శాలలో భక్తుల రద్దీకి తగ్గట్టుగా భోజన వసతి సదుపాయాలను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఈవో రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మానవాళి ప్రపంచంలో కళలకు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ అధ్యక్షులు శ్రీ సాయి సుధా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి సుకుమార్ తెలిపారు. ముత్యాలరెడ్డిపల్లి పద్మావతి నగర్లో హరిణి హరివిల్లు పేరుతో 24 గంటల పాటు పెయింటింగ్స్ వేసిన చిత్రకారిణి హరిణి గీసిన చిత్రాలను బుధవారం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెను దుస్సాలవులతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ఇష్టంతో ఏ పని చేసినా అందులో కష్టం ఉండదని, గ్రీటింగ్స్ ఇతర చిత్రాలు చేతితో గీయడం వల్ల హరిణి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. ఫెవిగ్రిల్ సంస్థ ఆధ్వర్యంలో హరిణి ఇప్పటి వరకు 500 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. కళలు అంటేనే ప్రముఖ చిత్రకారులు రవివర్మ, పికాసో వంటి వారు గుర్తుకొస్తారని, అయితే నేడు ఎన్నో అధునాతన మార్పులు సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ప్రముఖ చిత్రకారిణి కే హరిణి మాట్లాడుతూ 30-40 మంది దాకా మహిళలు గ్రూప్గా ఏర్పడితే వారందరికీ ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. గతంలో కూడా చాలా మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈనాడు కళలు రోజురోజుకు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఛాలెంజ్గా తీసుకొని కళల పట్ల మక్కువతో పలు రకాల బొమ్మలను గీయడం అలవర్చుకున్నానని చెప్పారు. కళలకు ఫుల్ స్టాప్ అంటూ లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి పెంచలయ్య, సినీ దర్శకులు రాజేంద్ర, దర్శన్ రాధాకృష్ణ, చలం పాల్గొన్నారు. నేను మొదటగా ఆయన గురించి అబ్జర్వ్ చేసింది, ఫెవిక్రిల్ వాళ్ళ సంస్థతో కలిసి గత 15 సంవత్సరాలుగా ఒక 500 మంది దాకా శిక్షణ ఇప్పించినారని చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్. అంటే తను నేర్చుకున్నది విద్యని వేరే వాళ్ళకి పంచుతాను. ఆ విధంగా ఎక్కువ మంది శిష్యుల్ని తయారు చేసుకుని ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం కల్పించింది. కాబట్టి ఈ మధ్య నేను ఇప్పుడు టీవీలో కూడా చూస్తూ ఉన్నాను, 2 డేస్ ప్రోగ్రామ్ కూడా ఏదో ఫెవిక్రిల్ అదే ఈ మాదిరి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పించి వాళ్ళు మనీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అటువంటిది ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా అభినందనీయమని నా ఉద్దేశం. ఏం చెప్పుకుంటున్నా అంటే నాట్ ఈవెన్ నాకు ఒక్క 1 మినిట్ కూడా కళ్ళు మూత పడలేదు. అప్పుడే నంబరు 2 o'clock చూసుకొని కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని నిజంగా ఫీల్ అయ్యాను నేను. ఇప్పుడు ఇంకా కూడా చేయాలని ఉంది, కానీ హెల్త్ పర్పస్ ఏమన్నా అంటే
ప్రాబ్లం అవుతుందని 24 అవర్స్కి చాలించుకున్నాను. మీరందరికీ ఏంటంటే అడ్వైజ్ ఇస్తున్నాను నేను, మనకి చాలు, ఏమొస్తుందిలే ఏమి రాదులే ఏమి అనుకోకుండా ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా కూడా ఈ ఆర్ట్ అనే దానికి వాల్యూ ఎప్పుడూ ఉంటుంది. 2014-2015 సీజన్కు 37,000 టన్నుల చెరుకును క్రషింగ్ చేసినట్లు గాజుల మండ్యం శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గాజుల మండ్యం శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీ ఎండీ ఛాంబర్లో బుధవారం ఎండీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీలో 8.6 రికవరీతో 37,000 టన్నులను క్రషింగ్ చేసినట్లు తెలిపారు. క్రషింగ్ నాటి నుంచి 29,000 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి అయినట్లు చెప్పారు. జనవరి 2వ వారంలో రైతులకు అడ్వాన్స్ పేమెంట్లు చెల్లిస్తామన్నారు. జనవరి 2వ వారంలోపు రైతులకు పాత బకాయిలు చెల్లించేందుకు కృషి చేస్తున్నామన్నారు. చెరుకు రైతులకు, కార్మికులకు ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బ్యాంకు ఖాతాదారులు, డిపాజిట్దారులు, ఉద్యోగులు, పాలకవర్గ సభ్యుల సహాయ సహకారాలతో తిరుపతి టౌన్ బ్యాంక్ దినదినాభివృద్ధి చెందుతోందని ఆ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. తిరుపతి టౌన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ముద్రించిన 2015 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆర్బీఐ రీజనల్ మేనేజర్ ఆర్ఆర్ దాసు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ దినదినాభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. 200 రూపాయల డిపాజిట్ నుంచి 200 కోట్ల వరకు డిపాజిట్ను పెంచడం జరిగిందన్నారు. కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తూ ట్యాక్స్ చెల్లింపులోనూ గణనీయమైన పురోభివృద్ధి సాధించడం జరిగిందని పేర్కొన్నారు. టౌన్ బ్యాంక్ అభివృద్ధిలో పాల్పంచుకున్న పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు, డిపాజిట్దారులు, ఖాతాదారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిఎం దినకరన్, ఏజీఎం శేషశాస్త్రి, పాలకవర్గ సభ్యులు పొన్నాల చంద్ర, భువన కుమార్ రెడ్డి, మునిరామయ్య, రామ్మూర్తి రాయల్, చంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశిన వైకుంఠ ద్వార ప్రవేశానికి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. గురువారం అర్ధరాత్రి నుండి వైకుంఠ ద్వార ప్రవేశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు తిరుమల శ్రీవారి ఆలయంలో మూలమూర్తి కొలువైన ప్రాకారాల దర్శనాన్ని టిటిడి కల్పిస్తుంది. ఆ వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. దీన్ని గుర్తించి టిటిడి ఘనంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏడాదికి ఒక మారు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే సకల రుగ్మతలు తొలగి ముల్లోకాల దేవతల అనుగ్రహం సిద్ధించడమే కాక అట్టి వారికి స్వర్గప్రాప్తి సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకంతోనే దేశ అధ్యక్షుని మొదలుకొని సామాన్య భక్తుల వరకు శ్రీవారి ఆలయ వైకుంఠ ద్వార దర్శనం కోసం పరితపిస్తుంటారు. అలాంటి విశిష్టమైన దర్శనం కోసం భక్తులు పోటీ పడతారు. తిరుమలకు వచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తుల సౌకర్యార్థం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. ఆంగ్ల సంవత్సరాది నూతన దినంతో పాటు వైకుంఠ ఏకాదశి కావడం వలన రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ ఈవో తెలిపారు. వైకుంఠ ఏకాదశి తెల్లవారుజామున తిరుప్పావై సేవ ముగియగానే 1 గంటల నుండి 3.5 గంటల వరకు ప్రోటోకాల్ విఐపీల దర్శనం ఉంటుందని ఈవో పేర్కొన్నారు. అనంతరం 4:30 నుండి సామాన్య భక్తుల దర్శనార్థం అనుమతిస్తామని పేర్కొన్నారు. గంటకు 4,000 మందికి పైగా భక్తులకు దర్శనం కలిగించేలా చర్యలు చేపట్టినట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. అలాగే సామాన్య భక్తుల సౌకర్యార్థం తిరుమలలో 7,000 గదులను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. అలాగే 12,000 మంది భక్తులకు సరిపడేలా ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసినట్లు ఈవో చెప్పారు. శీతాకాలం కావడంతో చలికి ఇబ్బందులు పడకుండా భక్తులకు అల్పాహారాన్ని ఎప్పటికప్పుడు టీటీడీ సిబ్బంది అందజేస్తారని ఈవో పేర్కొన్నారు. ముందుగా వచ్చిన వారికి ముందుగా గదుల కేటాయింపు ఉంటుందని అన్నారు. గురువారం నుండి 3 రోజుల పాటు తిరుమలలో భక్తులకు కల్పించే ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేసినట్లు ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. తిరుమలలో టీటీడీ పేర్కొన్న నిబంధనలను ప్రతి భక్తుడు పాటించాలని ఈవో కోరారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి స్వామి దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతోనే టీటీడీ కొన్ని నిబంధనలను విధించిందని, సామాన్య భక్తులు, విఐపీలు గుర్తించి సహకరించాలని కోరారు. బ్రహ్మోత్సవం తరహాలో తిరుమలలో ఈ 2 రోజులు విద్యుత్ పూల అలంకరణలు ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి పార్టీ శ్రేణులందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక పెద్దకాపు లేఅవుట్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
బలమైన భారత్, బలమైన బీజేపీ నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఆకర్షితులయ్యే విధంగా తగిన ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని, సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ఆరంభించిన మోడీ దేశ ప్రధాన పదవి చేపట్టడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల సతీష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మరో 50 మంది బీజేపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ శ్రేణులు దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్, వరప్రసాద్, గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి వచ్చినటువంటి సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున మన ప్రధాని గారు మరి తాను వచ్చినటువంటి స్థాయి ఏంటో ఈ రోజున ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు, చెప్పాల్సినటువంటి పని లేదు. అటువంటిది తాను ఏ స్థాయి నుంచి వచ్చారు అనేటువంటిది మరి ప్రజలకి చెప్పి భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేస్తే, ఒక డెడికేటెడ్గా పనిచేస్తే ఎవరైనా ఏ స్థాయికైనా ఎదగొచ్చు అనేటువంటి ఒక భావన మరి భారతదేశ ప్రజలకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండమని చెప్పి చెప్తా ఉంటారు. అలాగే మన నాయకులు మోడీ గారు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పత్రికలు వారధిగా పనిచేయాలని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి చెప్పారు. రేణిగుంట రోడ్లోని ఒక కళ్యాణ మండపంలో బుధవారం మనవార్త దినపత్రిక ప్రారంభోత్సవానికి టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో పత్రికలు నైతిక విలువలతో రాజీ పడకుండా ఉన్నాయన్నారు. మంచికి తోడ్పాటునిస్తూ ప్రజల సమస్యల పట్ల స్పందించి ప్రజలకు న్యాయం జరిగేలా పత్రికలు పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధి, కష్ట నష్టాలను తెలియజేసేందుకు ఒక పేజీ కేటాయించాలని, అలాగే విద్యార్థులు యువతకు సంబంధించిన విశేషాలను పొందుపరచాలని తెలిపారు. ఆర్థిక, సామాజికంగా, రాజకీయంగా చైతన్యం తీసుకురావాలని చెప్పారు. మనవార్త పత్రికను స్థాపించిన రాజారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో పత్రిక దినదినాభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పత్రిక వ్యవస్థాపకులు రాజారెడ్డి, సంఘ సేవకులు వేణుగోపాల్ రాజు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విలేకరులు పాల్గొన్నారు. నోరు లేని వారికి మీరు తోడుగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. అనిపిస్తుంది అంటే ఇంకా ఇది నూతన సంవత్సరంలో ఎన్నో ఆశలతో అందరూ ఉంటారు సార్. సో ఐ విష్ యు ఆల్ ది సక్సెస్. అలాగే ఈ పేపర్లో చేరే వాళ్ళందరూ కూడానండి, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎస్పెషలీ ప్రింట్ మీడియాలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కానీ అయినా ఇంకా కొన్ని పత్రికలు ఖచ్చితంగా నైతిక విలువలతో, క్రమశిక్షణతో ఏమాత్రం కూడా రాజీ పడకుండా ఉన్నాయి. క్యూలైన్లోకి అనుమతించి సకాలంలో దర్శనం కల్పించాలని కోరుతూ గోవిందమాల ధరించిన భక్తులు రోడ్డుపై బైఠాయించి తిరుమలలో ఆందోళన చేశారు. వైకుంఠ ఏకాదశిన శ్రీవారి దర్శనార్థం గోవిందమాల ధరించి తిరుమలకు కాలినడకన చేరుకున్న భక్తులను టీటీడీ సిబ్బంది క్యూలైన్లోకి అనుమతించకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. నెల రోజుల పాటు గోవిందమాల ధరించి వ్రతాన్ని ఆచరించిన తమకు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లోకి టీటీడీ సిబ్బంది అనుమతించకపోవటాన్ని భక్తులు తప్పుపట్టారు. టీటీడీ అధికారుల తీరును వ్యతిరేకించారు. జైవో కార్యాలయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. భక్తులు ఆందోళన చేయటంతో టీటీడీ ఈవో, జేఈఓలు ఆందోళనకారుల వద్దకు చేరుకొని వారిని శాంతింపజేశారు. తమను తక్షణం దర్శనానికి అనుమతించాలని భక్తులు పట్టుబట్టడంతో ఆందోళనకు దిగిన భక్తులను ఆళ్వార్ ట్యాంకు వద్ద గల సర్వదర్శన క్యూలైన్ గుండా కాంప్లెక్స్ లోకి అనుమతించడంతో భక్తుల సమస్య సద్దుమణిగింది. మన దృష్టికి వచ్చిన వాటిని అన్నిటినీ కూడా పరిష్కరించడానికి వెంటనే అక్కడికక్కడే చర్యలు తీసుకుంటారు. ఏ విధమైన కంప్లైంట్స్కి అని ఏ విధమైన అవకతవకలకి ఆస్కారం లేకుండా దర్శనం జరగటానికి మన రూమ్స్ అలాట్ చేయటానికి లడ్డూ డిస్ట్రిబ్యూషన్కి అన్నిటికీ కూడా చర్యలు తీసుకున్నాం. మామూలుగా కొన్నిసార్లు లడ్డూల డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా, సేల్స్ గురించి కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఈసారి భక్తుల గురించి 600,000 పైగా లడ్డూలు మనము సిద్ధం చేసి ఉంచడం జరిగింది. ఇప్పుడు మనం చేసిన అరేంజ్మెంట్స్లో కూడా
ఇంతకుముందు వైకుంఠ ఏకాదశి కానీ జనవరి 1 కానీ జరిగిన అనుభవాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనం చర్యలు తీసుకోవడం జరిగింది. ఫుల్ ప్రూఫ్గా ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా చేయడానికి మనం అరేంజ్మెంట్ చేసాం. ఇప్పుడు 2014 ముఖ్య విశేషాలు చూద్దాం. ప్రజా చైతన్యానికి పాలనా మార్పుకు 2014 సంవత్సరం దేశ చరిత్ర పుటల్లో సుస్థిర స్థానాన్ని పదిలం చేసుకుంది. నూతన ఆంధ్ర రాష్ట్ర ఆగమనానికి జయనామ సంవత్సరం నాందిగా నిలిచింది. పాత కొత్త కలయికలతో ఈ సంవత్సరం ప్రజల మదిలో సుస్థిరంగా నిలిచింది. 2014 జయనామ సంవత్సరంలో జిల్లాలో జరిగిన ప్రధాన ఘట్టాలను సింహావలోకనం చేసుకుందాం. 2014 సంవత్సరం సమయకేంద్ర ఉద్యమంతో ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా వాసిగా కొనసాగుతూ 2014 స్వాగతం పలికారు. ఫిబ్రవరి 9వ తేదీన సీఎంగా రాజీనామా చేసి సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే మార్చిలో ఎన్నికల నగర ప్రోగింది. జిల్లాలో కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర, టీడీపీ పార్టీలు పోటీ పడ్డాయి. అయితే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ దాష్టికాన్ని ఎండగడుతూ టీడీపీ, బీజేపీ కూటములకు పట్టం కట్టారు. పరిపాలనా మార్పును కోరుకున్నారు. అదే మాసంలో సుప్రీంకోర్టు హిజ్రాలకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కల్పించడంతో జిల్లాల్లో హిజ్రాలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో తిరుమల శేషాచలం అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. యావత్ శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేసింది. దాదాపు 50,000 హెక్టార్లలోని అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రాష్ట్ర గవర్నర్ స్పందించి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించారు. ఏప్రిల్ 14 రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మ్రోగించి అధికారంలోకి వచ్చింది. అధికారం ఖాయమని విర్రవీగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశాభంగం కలిగింది. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ జిల్లాలో కనీసం తన ఉనికిని కూడా చాటుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల కోసం టీడీఎల్పి సమావేశం మొదటిసారిగా తిరుపతిలోని ఎస్వియు సెనేట్ హాల్లో జరిగింది. నూతన ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఎంపిక తిరుపతిలో జరిగింది. అనంతరం 102 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ఇదే మాసంలో 8వ తేదీన చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాలనా దక్షతను చాటుతూ ప్రభుత్వ పథకాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టాక లోటు బడ్జెట్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి ఒక దిశ దశను నిర్దేశించారు. అలాగే ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించారు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి నడిపేలా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు 6 నెలల పాలన, ప్రజా సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్ ప్రగతి ప్రణాళికల రూపకల్పన రాష్ట్రాభివృద్ధికి నిధుల సేకరణ దిశగా సాగింది. గత 6 నెలల టీడీపీ పాలనను సింహవనలోకం చేసుకుంటే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ నూతనంగా ఏర్పడిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా, సన్ రైజ్ స్టేట్గా, ఇండియన్ గేట్వే ఆఫ్ ఈస్ట్ స్టేట్గా, డిజిటల్ స్టేట్గా రూపొందించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. గత 6 నెలల కాలంలో ముఖ్యమంత్రి అనేక రకాల కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ అటు ప్రజలను, ఇటు అధికారులను భాగస్వామ్యం చేస్తూ వచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజే ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని పెంచారు. నెల రోజుల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించారు. 24 గంటలు విద్యుత్ ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రణాళికాబద్ధంగా పలు కార్యక్రమాలను, అభివృద్ధి పనులను చేపట్టారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు పెంచారు. గ్రామీణ ప్రాంత పిల్లల కోసం బడి పిలుస్తోంది, రైతుల కోసం పొలం పిలుస్తోందని నీరు, చెట్టు కార్యక్రమాలను ప్రవేశపెట్టి అటు ప్రజలను, ఇటు పాలకులను ఇన్వాల్వ్ చేయించారు. అలాగే జన్మభూమి, మా ఊరు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడమే కాక ప్రజల్లో సామాజిక దృక్పథాన్ని కల్పిస్తూ
ఈ జిల్లావాసిగా ఉన్న ముఖ్యమంత్రి పరిపాలన స్వచ్ఛాంధ్రప్రదేశ్ రూపకల్పన దిశగా సాగుతోంది. హుదూద్ తుఫాను బాధితుల కోసం జిల్లావాసులు అండగా నిలిచి స్వచ్ఛందంగా ప్రజలు విరాళాలను బాధితులకు వారి వారి పరిధిలో అందజేశారు. జిల్లాలో అత్యంత విలువైన ఎర్రచందనం అక్రమ రవాణాను ఈ ఏడాది నియంత్రించగలిగారు. అక్రమార్కులను అరికట్టడంలో ఈ ఏడాది ప్రభుత్వానికి పైచేయిగా నిలిచింది. అలాగే అక్టోబర్లో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 10 సంవత్సరాల తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలను ప్రభుత్వ లాంఛనాలతో సమర్పించారు. రాష్ట్రానికి పెట్టుబడులను సాధించే దిశగా తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికుల సదస్సును నిర్వహించారు. ప్రజల మనిషిగా పేరొందిన తిరుపతి ఎమ్మెల్యే వెంకట్రమణ మృతి తిరుపతి వాసులను సంవత్సరాంతంలో కలిచివేసింది. చివరగా నూతన ఆంధ్రప్రదేశ్లో కామ్రేడ్ల రాష్ట్ర మహాసభ తిరుపతిలో మొదటిసారిగా జరిగింది. మారిన ప్రజా తీర్పుకు సాక్ష్యంగా నిలిచిన ఈ జయనామ సంవత్సరం కొందరిలో చేదును మరికొందరికి తీపి గుర్తులను పంచింది. కాలగర్భంలో కలవనున్న 2014 సాధారణ వీడ్కోలు పలుకుతూ 2015 కోటి ఆశలతో ప్రజలు ఘనస్వాగతాన్ని పలుకుతున్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రానికి 31,523 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 12 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నూతన సంవత్సర వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో నడకదారి భక్తులకు జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు దివ్య దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 17, 50 రూపాయల గదులు 7, 100 రూపాయల గదులు 5, 500 రూపాయల గదులు అందుబాటులో లేవు, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. ఆర్జిత సేవల వివరాలు ఇలా ఉంటాయి. జనవరి 1 వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకొని జనవరి 2వ తేదీ వరకు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 16 లక్షల రూపాయలను అన్నదానం గోసంరక్షణ ట్రస్టులకు విరాళమిచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజ బంగారం 10 గ్రాముల ధర 27,180 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,541 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,910 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 39.50 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైకుంఠ ఏకాదశిన తిరుమలలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత. ఈవో సాంబశివరావు ప్రకటన. టీటీడీ నిబంధనలు పాటించాలి. 2014 పెరిగిన శ్రీవారి ఆదాయం. తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. దర్శనానికి అనుమతించలేదని గోవిందమాల భక్తుల ఆందోళన. క్యూ లైన్లోకి అనుమతించడంతో శాంతించిన భక్తులు. నూతన సంవత్సరంలో ఏపీ రాజధాని నిర్మాణాన్ని చేపడతాం. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రకటన. మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ నాయకులు. నిజ జీవిత దర్పణాలు చిత్రకళారూపాలు. డాక్టర్ సుకుమార్ వెల్లడి 24 గంటల పాటు పెయింటింగ్స్ వేసి ఆకట్టుకున్న చిత్రకారిణి. బీజేపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలి. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటన. బీజేపీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.